ఏపీ ఒడిశా మధ్య గుడ్ల వివాదం ఇంకా చల్లారలేదు. ఒడిశాలోని కుర్దా రోడ్డు వద్ద ఏపీకి చెందిన కోడిగుడ్ల లారీలను ఒడిశా పౌల్ట్రీ రైతులు ట్రేడర్స్ అడ్డుకున్నారు. సుమారు 200 కోడిగుడ్ల లారీలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. ఏపీ ఎగ్ ట్రేడర్స్తో చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఎండ వేడికి గుడ్లు పాడైపోతాయని ఆంధ్ర రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేతల ధరలు పెరుగుతూ ఉండటం, గుడ్డు ధర పెరగకపోవడంతో ఒడిశా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల గుడ్లు రానియకుండా అడ్డుకుని ధరలు పెంచుకునే యోచన చేస్తున్నారు. బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, బీహార్, ఈశాన్య రాష్ట్రాలకు నిలిచిపోయిన ఏపీ ఎగుమతులు ఇక గుడ్ల ఎగుమతులను అడ్డుకోవడంపై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు ఏపీ ఎగ్ ట్రేడర్స్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు శ్రీకాకుళం నుంచి అందిస్తారు. నాయుడు, గత 2 రోజులుగా నడుస్తున్నట్టు తెలుసుకుంటే తాజాగా మనం పొందుతున్న సమాచారం ప్రకారం 2 రోజులుగా జాతీయ రహదారిపైన కుర్దా రోడ్ లో ఇవన్నీ కూడా వాహనాలు నిలిచిపోయాయి. భువనేశ్వర్కి ఒక 20 కిలోమీటర్ల దూరంలో కుర్దా రోడ్డు ఉంటుంది. మొత్తం ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి పెద్ద ఎత్తున ఏదైతే లారీలన్నీ కూడా ఉత్తరాదికి ఇటువైపు నుంచే వెళ్తాయి. ఉత్తరాదికి వెళ్ళాలంటే ఒడిశా మీదుగా ఈ లారీలన్నీ కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి. ఇటు ఉత్తరప్రదేశ్ కానీ బెంగాల్ కానీ అటు ఏదైతే నార్త్ స్టేట్స్ ఉన్నాయో వాటికి కూడా ఇక్కడ నుంచే సరఫరా జరుగుతూ ఉంటది. కూడా ఈ మార్గం గుండానే ఈ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పౌల్ట్రీ వ్యాపారులు కానీ ట్రేడర్స్ కానీ పంపించేటటువంటి పరిస్థితి అయితే ఒడిశాలో కొంతకాలంగా కూడా ఆందోళన చేస్తా ఉన్నారు రైతులు. తమకు ఏదైతే మేతలు ధరలు పెరిగాయి, కోడిగుడ్డు ధరను కూడా పెంచాలి, ప్రభుత్వం దానికి సపోర్ట్ ప్రైస్ అనేది ప్రకటించాలంటే ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే లారీలు అటువైపు వెళ్ళడంతో వీళ్ళు అడ్డుకున్నట్టే తెలుస్తా ఉంది. ఇక్కడ ట్రేడర్స్ వాళ్ళతో సంప్రదింపులు చేసినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది. గత చూసుకున్నట్లయితే 48 గంటలుగా అక్కడే రోడ్డు పైనే ఈ లారీలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే పెద్ద ఎత్తున వేడి వాతావరణం ఉంది, ఎండలు మండిపోతున్నటువంటి తరుణంలో మొత్తం కూడా ఇలాగే ఈ పరిస్థితి కొనసాగితే మొత్తం తీవ్రంగా నష్టం వాటిల్లేటటువంటి పరిస్థితి ఉంది. సుమారు 1 కోట్ల రూపాయల నష్టం వాటిస్తుంది, 36 కోట్ల పైగా కడుపు ఉంటుంది అంచనా అని చెప్పి మనతో ఏపీ ట్రేడర్స్ కొడుకుల ట్రేడర్స్ సంబంధించినటువంటి వ్యాపారులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, ఒడిశా ప్రభుత్వంతో అటువంటి ఏదైతే దా చేసినటువంటి ప్యాదర్స్ కానీ రైతులతో కానీ మాట్లాడి సమస్యను పరిష్కారం చూపించాలని అయితే మీరు కోరుతున్నారు.